హై వ్యూస్, చిరంజీవి గారికి లెజెండ్ పురస్కారం ప్రకటిస్తున్నప్పుడు ఏది సినిమా ఆర్టిస్ట్ అంతా కూడా డైమండ్ జూబ్లీనా అదే వజ్రోత్సవాలు అప్పుడు మోహన్ బాబు అనే వ్యక్తి ఎవరు పెద్ద మనిషి ఎవరు లెజెండ్ అంటూ ఏం చేసిన మనం చూసాం. మొన్న ఆ మధ్య కూడా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద ఎవరు ముందు నడిపించేవాడు అన్నప్పుడు అక్కడ కూడా మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కొన్ని వార్తలు ఏవో బయటకు వచ్చాయి, మాటలు ఏవో వచ్చినాయి. ఇంట్రెస్ట్ అంటే ఎవరు పెద్దలేరు, అందరూ పెద్దలు అన్నట్టు రకరకాలుగా. కానీ డైమండ్ వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, మొన్న ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అన్నప్పుడు కానీ, పలు సందర్భాలలో కూడా ఆనాడు పెద్ద ఎన్టీఆర్, ఆ తర్వాత దాసరి నారాయణరావు, ఆ తర్వాత చిరంజీవి. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. దాసరి నారాయణరావు మరణించిన తర్వాత ఎన్నో సందర్భాలలో ఇండస్ట్రీ తరఫున ఎవరితో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా ముందున్న ఒకే ఒక్కడు చిరంజీవి. మన కరోనా సమయంలో చిరంజీవి క్రైసిస్ ఫండ్, సమ్ ఐ డోంట్ ఎగ్జాక్ట్ వర్డ్, కొంత అమౌంట్ గ్యాదర్ చేసి సినిమా కళాకారులకి నిత్యవసర సరుకులు ఇచ్చి కొంత డబ్బు సాయం చేసింది చిరంజీవి. సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తూ అసలు సమోసా రానటువంటి డబ్బులతో టికెట్లు తీసుకోండి అన్నట్టుగా, అదే అసలు దాన ధర్మాలు అన్నట్టుగా, ఆయన సొంత డబ్బు అన్నట్టుగా ఇది చేస్తా పోతా ఉంటే కరెక్ట్గా సరని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలను తీసుకొని వెళ్ళి చిరంజీవి వెళ్ళి మరి అసలు ఏ రోజు ఎవరని కూడా దేహి అన్నట్టు చిరంజీవి గారు, సార్ జగన్ గారు పెద్ద మనసు అర్థం చేసుకోండి సార్, మీరు పెద్దవాళ్ళు, మేమేదో చిన్నవాళ్ళం, ఇండస్ట్రీ మాది చిన్నది, టికెట్ రేట్లు ఒకసారి చూడండి సార్ అని పాపం అని అడగటం కూడా మనంతా చూసాం. కావాలని జగన్మోహన్ రెడ్డి ఆ విజువల్స్ బయటకి ఇచ్చారని కూడా అంటూ ఉంటారు. ఓకే, లెట్ ఇట్ బి, ఏదైతే ఏమేమి కానీ చిరంజీవి లాంటి పెద్ద మనిషి ఏంటి, ఇండస్ట్రీ బాగుకోరాడు, 10 అడుగులు తక్కువ కాదు, 100 అడుగులు వేసరికి దిగి వెళ్ళిపోయాడు, నో ప్రాబ్లం. ఇదే విషయాన్ని మన రాజమౌళి గారు త్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా ఐ థింక్ సో అని చెప్పింది, తెలుగు సినీ ఇండస్ట్రీ కంటూ పెద్ద మనిషి ఉన్నాడంటే అది చిరంజీవి అని చెప్పేసి చెప్పేశాడు. అవునా కదా? ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తానంటే, మరల ఎవరైనా చిరంజీవికి పద్మవిభూషణ అట, ఆయన అసలు అర్హుడా కాదా, ఆయనకి ఎందుకు ఇస్తున్నారు, ఏ సినీ ఇండస్ట్రీకి ఎవరైనా లేరా అని అంటారేమో, ఎక్కడ వెతుక్కుంటూ ఉంటారేమో, అందుకని క్లారిటీ ఇస్తున్నాను. చిరంజీవి గారికి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీని కాదండి. మన కరోనా సమయంలో ఐ థింక్ సెకండ్ వేవ్ సమయంలో అనుకుంటా, ఆక్సిజన్ సిలిండర్ లేక, ఆక్సిజన్ ప్లాంట్లు లేక ఎన్నో చోట్ల కొన్ని 100ల మంది పిట్టల రాలిపోతుంటే చూసి తట్టుకోలేక ఆయన ఆగ మేఘాల మీద చిరంజీవి ట్రస్ట్ నుంచి ముందు సిలిండర్లు పంపారు, ఆ తర్వాత ఆక్సిజన్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు. మీకు తెలుసా, ఒక అరటిపండు ఎవరికైనా దానం ఇచ్చి ఫోటోలు పెట్టుకునే బ్యాచ్ ఉన్నటువంటి ఈ రోజులలో కొన్ని కోట్ల రూపాయలు చిరంజీవి గారు తన ట్రస్ట్ ద్వారా ఈ ఫండ్ అంటారు ఈ ప్లాంట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు పెడతానికి వాడారు. అలాగే ఎన్నో చారిటీస్ అని చేస్తూనే ఉంటారు, కానీ ఎవరికి తెలియదు అంటే తెలిసినా సరే హైలైట్ చేయరు మరి, ఎందుకో మీడియా కానీ మిగతా జనం కానీ. ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి అభిమానులు జనసేన వాళ్ళు ఉంటారు కదా మిగతా కొంతమంది, మరి వాళ్ళ చేత ఎందుకు ఇటువంటివి హైలైట్ చేయరు, చిన్న చేతకి ఏవో హడావుడి చేస్తూ ఉంటారు. సో ఇవి కేంద్రం గుర్తించింది, రాజకీయ నాయకులకు తెలుసుగా, ఆసుపత్రుల మేనేజ్మెంట్కి తెలుసుగా, ప్రభుత్వాలకు తెలుసుగా, ఎస్. అందుకే చిరంజీవి గారు మన తెలుగు ప్రజానీకంలో ఈరోజు పద్మవిభూషణ్కి అర్హత సాధించారు. ఆయనతో పాటు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, నో డౌట్, ఆయన కూడా డిజర్వ్ అయ్యారు. సో ఇక్కడ మెయిన్గా చిరంజీవి గారి గురించి నేను 2 విషయాలు చెప్పి వీడియోకి వచ్చేస్తాను. చిరంజీవి గారికి సంబంధించి ఈరోజు చాలామంది సినీ నటుడు, ఆయనకి ఈ మధ్య కథలు వేలు పెట్టేసి డైరెక్టర్ కొరటాల్సి ఉండి నానా రకాలుగా మాట్లాడాడు అది నేను అనుకుంటాను, అవి సినిమాలు, అది వదిలేసేయండి. చిరంజీవి అనే వ్యక్తి వ్యక్తిగతన ఒక శక్తి, అలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అండ్ చారిటీ యాక్టివిటీస్ ఎన్నో చేస్తూ ఉన్నాడు. అటువంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడకుండా సినిమాల గురించి, స్టోరీల గురించి ఆ కామెంట్లు ఈ కామెంట్లు మాట్లాడుకుంటూ ఉన్నామంటే మన వాళ్ళు కూడా దిగజారిపోతున్నట్లు లెక్క. అవి మాట్లాడుకుందాం, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం, బట్ అసలు విషయాలు మాట్లాడకుండా అవే మాట్లాడుతూ కూర్చుంటే నేను అనేది అది. సో విషయం అర్థమైంది కదా, చిరంజీవి గారు చేస్తున్నటువంటి దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ గుర్తించి సభాష్ చిరంజీవి అని కేంద్రం మెచ్చుకొని మన పౌర పురస్కారాలలో
అత్యున్నతమైన పురస్కారం అన్నప్పుడు భారతరత్న, ఆ తర్వాత పద్మవిభూషణ్. ఆ పద్మవిభూషణ్ని మన చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరైనా భుజాలు తడుముకుంటూ నేను పెద్ద మనిషిని, నాకు అవార్డు వచ్చిందని చెప్పేసి అంటారా మన తెలుగులో? ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్లో తెలియచేయండి.